ప్రైజ్ ద లార్డ్ అందరికీ వందనాలు. మరి ఉదయకాల సమయం మీరందరూ దేవుని వాక్యాన్ని ధ్యానించారా? మరి ప్రార్థన చేశారా? మరి ఈ దినము దేవుడు నాతో ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తున్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ దిన దేవుని వాగ్దానము మరియు ఉదయకాలము దేవుడు ఒక చక్కని మాటతో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచడానికి ముందుకు వచ్చినాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 3వ వచనము. రోషే మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచెదవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రోగక్షేమ మీద మరి నీవే వారిని ఆదరించెదవు, మరి రోగము కలగగా నీవే వారిని స్వస్థపరచెదవు. దేవునికి స్తోత్రం. మనకు రోగం వచ్చినప్పుడు ఆదరించే వాళ్ళు కరువైపోయారు, మరి మనల్ని స్వస్థపరిచే వాళ్ళు కూడా కరువైపోయారు. డాక్టర్లు మరి అనేకమైన రోగాల విషయంలో మా వల్ల కాదంటున్నారు. దేవునికి స్తోత్రం. మరి అలాంటి వారికి మరి స్వస్థపరిచేదెవరు? అలాంటి వారిని ఆదరించేదెవరు? మరి ఈ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రోగం కలిగినప్పుడు ఆయన సన్నిధులను ప్రార్థిస్తే ఆయన నిన్ను ఆదరిస్తాడు, మరి ఆయన సన్నిధులను మొరపెడితే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇద్దరు మీ వాగ్దానం చూస్తున్న నీవు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నావు, ఎలాంటి ఇబ్బందుల్లో, మరి ఎలాంటి ఆయా కుదరని రోగముతో నువ్వు మంచమున పండుకొని వింటున్నావా, చూస్తున్నావా? ప్రియ దైవ జనమా, దేవుడు ఈ దినం నీతోనే చూటిగా మాట్లాడుతున్నాడు. రోగక్షయం మీద నేను వారిని ఆదరించదని అంటున్నాడు. రోగము కలగగా నేను వారిని స్వస్థపరచదని దేవుడు సెలవిస్తున్నాడు. మరి చూసుకున్నట్టయితే 12 సంవత్సరముల గల రక్తస్రావం గల స్త్రీ, మరి 12 సంవత్సరముల నుంచి ఆమె అనేక స్థలాలకు వెళ్ళింది, అనేక వైద్యుల దగ్గరికి సంప్రదించింది, కానీ ఆమెకు వచ్చిన రోగం నుంచి ఆమె స్వస్థత పొందలేకపోయింది. మరి ఆమెకు ఎక్కడ స్వస్థత వచ్చిందంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు, నిజమైన దేవుడు, లోక రక్షకుడు, లోక పాపములను మోసుకుపోయిన దేవుని గుర్రెపిల్లగా గుర్తెరిగింది. మరి ఆయన వస్త్రములను తాకినప్పుడు నేను స్వస్థత పొందుకుంటానని ఒక దృఢ సంకల్పంతో ఆమె వచ్చింది. మరి ఏసే వస్త్రములను ముట్టింది, ఆమె రక్త ద్వారా వెంటనే ఆగిపోయింది, ఆమె వెంటనే స్వస్థత నొందింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోగక్షేమ మీద మరి అక్కడ ఆదుకున్నది ఎవరంటే యేసు ప్రభు. మరి అక్కడ స్వస్థపరిచింది ఎవరంటే యేసు ప్రభు. నీకు రోగం వచ్చిందా? నీకు ఆదరించే వారు లేరా? మరి నీకు అనారోగ్యమా? మరి నీకు ఎలాంటి ఇరుకుల్లో ఉన్నావో, ఎలాంటి సమస్యల్లో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో, మరి నిన్ను ఆదరించడానికి ఎవరు లేక లేరనుకోకు. నిన్ను ఆదరించడానికి నా దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి రెండవ వ్యక్తిని చూసుకున్నట్టయితే బెతెస్త కోనేటి దగ్గర 38 సంవత్సరముల నుంచి మరి ఆ రోగి అక్కడ పడి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ కోనేటు మరి కదిలినప్పుడు ఎవరు త్వరగా కోనేటిలోకి దిగుతారు వారు స్వస్థత నొందుతారు. మరి ఈ వ్యక్తి పడి ఉన్న చోటనే ఉన్నాడు, మరి అక్కడికి వెళ్ళలేకపోతున్నాడు, కొన్నింటిలోకి దిగలేకపోతున్నాడు. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యని ఆయన దగ్గరికి వెళ్ళి రోగక్షేమ మీద ఆయనను ఆదరించి నువ్వు స్వస్థత పొందకోరుచున్నావా అని అడిగి వెంటనే నీ పరుపెత్తుకొని నడువము. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే 38 సంవత్సరముల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి నా యేసయ్య వెళ్ళి ఆదరించి లేవనెత్తి వాణ్ణి స్వస్థపరిచిండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక సంవత్సరముల నుంచి నువ్వు ఉన్నావా ఆ కోనేటి దగ్గర పడి ఉన్నట్టు? నువ్వు పడి ఉన్నావా? మంచంలో ఉన్నావా? ఆదరించే వాళ్ళు లేరా? కరువైపోయారని నాదుకునే వాళ్ళు లేరా? నీ అనారోగ్యం నుంచి విడిపించే వారు లేరా? నిన్ను స్వస్థపరచలే వారు ఎవరు లేరని బాధపడుతున్నావు? ఈ దినము దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు, నీ దగ్గరకు వస్తున్నాడు. బెతెస్త కోనేటి దగ్గరికి వెళ్ళిన యేసయ్య నీ దగ్గరకు వస్తున్నాడు, నిన్ను లేపుచున్నాడు, ఈ దినం నిన్ను స్వస్థపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మరి మరణకరణమైన వ్యాధి మరి హిజ్కియా ప్రవక్త వచ్చినప్పుడు
ఆయన కూడా మరి ఆయన కూడా ఉన్న పాటున నిలిచిన ఆ స్థలంలోనే మరి యెరూషలేము కిటికీ తలుపులు వైపు గోడ వైపు ఆయన ఎప్పుడైతే తన తలను పెట్టుకుని ఏడ్చి ఉన్నాడో కన్నీరు కార్చి ఉన్నాడో దేవుడు ఆయన కన్నీటిని చూసి ఆయనకు ఆయుష్ను పొడిగించాడు. రోగక్షయం మీద వారిని ఆదరించాడు. దేవుడు ఆయనను స్వస్థపరిచాడు. 15 సంవత్సరంలో ఆయుష్ను ఇచ్చి ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ దినము నీకు రోగం వచ్చిన, అనారోగ్యం వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, ఆర్థిక సమస్యలు వచ్చిన, కుటుంబ సమస్యలు వచ్చిన, కోర్టు సమస్యలు వచ్చిన, మరి గర్భఫల సమస్యలు వచ్చిన, మరి ఎలాంటి సమస్యల్లోనైనా దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినం ఈ వాగ్దానం ఎంత మంది అయితే చూస్తున్నారో వారందరి హృదయంలో ఈ వాగ్దానము బలపరిచి స్థిరపరచును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లినామయ్యా. ఈ దిన దేవుని వాగ్దానం ఎంత మంది అయితే రిసీవ్ చేసుకున్నారు ప్రభా, వారందరినీ మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రభా, వారి జీవితాల్లోనైనా వాగ్దానాన్ని స్థిరపరచమని, బలపరచమని, వారందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రభా. ఎవరైతే ప్రభా రోగక్షయం మీద ప్రభా అతని బంధకాలు, అనారోగ్యంలో, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలు ప్రభా, గర్భఫల విషయంలో ప్రభా, వివాహం కాకుండా ప్రభా, ఎవరైతే నాయన తండ్రి ఏడుస్తున్నారో ఈ దినము నాయన ప్రభా, ఎవరైతే నాయన ఈ వాగ్దానాన్ని చూసి ప్రభా నా తండ్రి వారి జీవితాలు మార్చుకుంటున్నారు, అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, వారందరినీ మీరు బ్లెస్ చేయమని, వాహం కాని ప్రతి బిడ్డకు తగిన జతను మీరు సిద్ధపరచమని, జాబ్ లేని బిడ్డలకు జాబ్లను దయచేయమని, కాలేజీలకు, స్కూళ్లకు వెళ్ళే బిడ్డలు వచ్చి అన్ని ప్రాకారం దయచేయమని ప్రభా, ఈ కరోనా వ్యాధి నుంచి మీరు విడిపించి స్వస్థపరచమని, మా దేశాన్ని, రాష్ట్రాన్ని కనికరించి కృపచూపి, రాజులను, అధికారులను, రాజకీయ నాయకులను ప్రభా అందరినీ మీరు జ్ఞాపకము తీసుకోమని, మా దేశానికి నాయన క్షేమమును, ఎరుషులకు క్షేమమును దయచేయమని ప్రభా. ఈ దినం ఉదయ కాల సమయంలో ప్రభా ఎంత మంది అయితే కోర్టు కేసుల విషయంలో నా తండ్రి కన్నీళ్లతో ఉన్నారు, ఆ కోర్టు కేసులను కొట్టివేయమని ప్రభా, నా తండ్రి అయ్యా గర్భాలను తెరవమని తండ్రి నీకు వందనాలు చెల్లిస్తే. దినం ఎంత మంది అయితే మ్యారేజ్ డేలు, బర్త్డేలు జరుపుకుంటున్నారు, వారందరినీ మీరు బ్లెస్ చేయమని, దీవించి ఆశీర్వించమని ప్రభా. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నన్నే తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ త్వరగా రానటువంటి యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిన వినం తరిగి వేడుకొలుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.